పగలంతా అమ్మ బిజీగా అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తూ ఉంటే ఆ మూమెంట్కి గర్భంలో బేబీ ఊయలు ఊపినట్టు నిద్రపోతుంది. ఇక గర్భిణి కూడా పని పాటల్లో ఏ కొద్ది మూమెంట్ ఉన్నా తెలుసుకోలేకపోవచ్చు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాత్రివేళ ఇక నిద్రకి ఉపక్రమించేందుకు ఎప్పుడైతే సెటిల్ అవుతారో అప్పుడు మీకు బేబీ కదలిక బాగా తెలుస్తుంది. ఏదైనా తినటం తాగటం చేసిన వెంటనే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి బేబీకి అమాంతంగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా బేబీ బాగా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే తల్లి బాగా ఆదురుదాగా నర్వస్గా ఫీల్ అవుతుందో అప్పుడు కూడా మూమెంట్స్ బాగా తెలుస్తాయి. ఇక ప్రెగ్నెన్సీ నెలవారీగా బేబీ మూమెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్రెగ్నెన్సీ 4వ నెల అంటే 14 నుండి 17 వారాల దాకా గర్భిణీలు ఎవరైతే స్లిమ్గా ఉంటారో, అలాగే ఎవరికైతే అది సెకండ్ ప్రెగ్నెన్సీనో వారికి ఈ పాటికి చిన్న చిన్న గాలి బొడుగులు బర్స్ట్ అయినట్టు, గ్యాస్ ఉన్నట్టుగా తెలుసుకోగలుగుతారు. మొదటిసారి ప్రెగ్నెంట్ అయి ఉంటే ఇంకొన్ని వారాలు తప్పనిసరిగా ఆగాల్సిందే. ప్రెగ్నెన్సీ 5వ నెల అంటే 18 నుండి 22 వారాలు. దాదాపు ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ కూడా ఈ సమయానికి తమ గర్భంలో బేబీ కదలిక తెలుసుకోగలుగుతారు. ఇప్పటికీ గర్భంలో ఉండే ఫీటస్ పరిమాణం చాలా చిన్నదే అయినా సరే చిట్టి చిట్టి కండరాలు కొద్దిపాటి బలం సంతరించుకుంటాయి. ఈ నెలలో బేబీ ఉమ్మనీటిలో పల్టీ కొట్టడం చేస్తుంది. ఈ నెలలో కూడా కదలిక తెలియకపోతే డాక్టర్ని సంప్రదించండి. ఒక్కోసారి మీరు లెక్కేసుకున్న డ్యూ డేట్ కి డాక్టర్స్ లెక్కకి కొద్ది తేడా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ 6వ నెల అంటే 23 వారాల నుంచి 27 వరకు మరింత స్పష్టంగా బేబీ మూమెంట్స్ తెలుస్తాయి. ముఖ్యంగా కాళ్ల మూమెంట్స్ ఒక పద్ధతిలో చేస్తుంది. పాదాలతో అమ్మని తాకినప్పుడల్లా భలే బాగా తెలుస్తుంది. ఈ సమయానికి తక్కువగా లేదంటే అస్సలు కిక్ చేయటం లేదంటే ఒక కారణం అమ్మ ఆకలితో ఉంది అని. కాబట్టి మొదట చేయాల్సింది ఏదైనా చల్లగా తీయగా తాగటం. అరగంటలో మీరే చూస్తారుగా బేబీ మళ్ళీ మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ మంత్ 7లో మూమెంట్స్ చూద్దాం. ఇప్పటికీ అమ్మ బొజ్జులో జాగా బాగానే ఉండడం వల్ల ఫ్రీగా కదులుతుంది బేబీ. పిడికిలి బిగించి బాక్సర్లా గుద్దుతుంది బేబీ. అలాగే కాళ్లతో కిక్ చేస్తుంది కూడా. ప్రెగ్నెన్సీ మంత్ 8 బేబీ మరింత పెద్దదై అమ్మ బొజ్జులో ఉన్న కాస్త జాగా ఇరుకయ్యి అటు ఇటు మరలుతుంది. ఒక్కోసారి పొట్టలోంచి స్పష్టంగా పాదం లేక మోకాలు భుజం చొచ్చుకొచ్చినట్టుగా బయటకు కనిపిస్తుంది. 9th మంత్ ఉన్న ప్లేస్ లోనే పెద్ద మూమెంట్స్ అప్పుడప్పుడు చేస్తుంది. ఎలాంటివి అంటే పూర్తిగా వెనక్కు మరలడం, పక్కకు తిరగడం లాంటివి. ఒక్కోసారి బేబీ తల కిందకు కాళ్లు పైకి పెట్టి అమ్మ ఛాతీని తన కాళ్లతో తన్నటం వల్ల ఊపిరి ఆడడం కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు కాస్త కదిలితే చాలు, బేబీ పొజిషన్ మార్చేస్తుంది. ఇక చివరిగా డెలివరీ డేట్ దగ్గర పడుతూ ఉంటే, అత్యధిక శాతం కేసుల్లో బేబీ డ్యూ డేట్ కి 2 నుండి 3 వారాల ముందు తన హెడ్ క్రిందకు సెటిల్ అవుతుంది. ఇలాంటప్పుడు అమ్మకి యోని కండరాలు బాగా నొప్పొస్తాయి. ఇప్పుడు కూడా బేబీ కదలిక కొద్దిపాటిగా ఉంటుంది, కానీ ఎక్కువగా కాదు. ఇక ఇతర కేసుల్లో బేబీ పొజిషన్కి రాకుంటే మూమెంట్స్ నార్మల్గా తెలుస్తాయి. ఏ కేసులో అయినా సరే మూమెంట్స్లో తేడా ఉంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB Live ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. So that you don't miss any of our videos.